नमस्ते वेलकम टू सुमन टीवी श्रीकाकुळम जिल्ला संतबोम्माली मंडलम एम सुन्नापल्ली समुद्र तीरानिकी ओक रथम कोट्टुकोच्चिंदी ई रथान्नि चूसेंदुकु जनुलु पेद्द संख्यलो अक्कडिकि चेरुकुन्नारु అయితే ఈ రథానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మెరైన్ పోలీసులకు అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అసలు రథం ఎక్కడి నుంచి వచ్చింది ఈ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించారు అసలు ఇప్పటికీ కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో రథాన్ని చూడడానికి వస్తున్నారు ఈ రథానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి ఎప్పుడు అసలు తీరం దాకా కొట్టుకొచ్చింది అక్కడ ఉన్న మత్స్యకారులు ఎప్పుడు ఆ రథాన్ని గుర్తించారు ఎప్పుడు పోలీసులకు చెప్పారు అసలు రథం ఎలా ఉంది వీటి గురించి మనకు వివరాలు అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో జాయిన్ అవుతున్నారు एम सुन्नापल्ली सर्पंच नारायण गारु आयन प्रस्तम सुन्नापल्ली रेव दग्गरे उन्नारु अक्कडि नुंचि वारु लाइव कॉल सिद्धंगा उन्नारु ओकसारि वारितो मात्लाडदाम नारायण गारु नमस्ते अंडि समुद्र तीरानिकि ओक रथं कोट्टुकोच्चिंदनि चेप्तू उन्नारु श्रीकाकुळं जिल्लालो असलु एंटंडि आ रथं दानिकि पूर्ति विवरालु एंटि चेप्तारा దాన్ని తాళ్లు కట్టుకొని లాక్కొని రేవుని తీసుకొని వచ్చారు మేడం ఆ తర్వాత లాక్కు బాగా ఇంకా పైకి ఇంకా లాగి లాగడానికి ఒక 200 మంది దానికి తాళ్లు వేసి లాగి తెచ్చాం మేడం 15 అడుగులు ఏది కిందన 12 డ్రమ్స్ ఉన్నాయి ఒక ప్లాట్ఫారం లా తయారు చేసి ఆ ప్లాట్ఫారం మీద ఒక ప్లైవుడ్ పెద్ద చేసి దానిపైన ఈ గోల్డ్ కలర్ కనిపిస్తుంది చూడండి అవునవును గోల్డ్ కలర్ డిజైనర్ ఉన్నారు మేడం అయితే అదంతా బంగారపుది అని చెప్తూ ఉన్నారు బంగారం రథం అంటూ ఉన్నారు ఎంత వరకు నిజం అది బంగారపుదేనా చన్న పతలాది రేకు గోల్డ్ కలర్ అది గోల్డ్ కలర్ కలర్ మేడం గారు బంగారం ఏది కాదు గోల్డ్ కలర్ తోటి చేస్తట్లకి కోటి చాలా మంది వస్తారు మేడం అదే ఇప్పుడు నిజంగా పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయ్యింది ఎక్కడి నుంచో గోపురం అన్నారు ఫస్ట్ లేదు రథం అంటూ ఉన్నారు అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనేది తెలిసిందండి ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు కాదు బర్మా అది మన మొబైల్ లో కొట్టేసి ట్రాన్స్ఫర్ చేస్తే బర్మా అని తెలిసింది ఓకే ఓకే మీరు ఎప్పుడు పర్మనెంట్ వచ్చిందని తెలిసిందా పోలీసులకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అందించారు ఇలా వింతగా కొత్తగా ఒకటి కనపడుతుంది వస్తువు సముద్రంలో అని చెప్పి 1 గంటకి మాకు అది మత్స్యకారులు గ్రామాల్లో చూసాం మేడం గారు 1 గంటకి చూసిన తర్వాత మళ్ళీ అది 3 గంటలకి పోలీసులకి ఇక్కడ బానపడి ఉంది సార్ మెరైన్ పోలీసులు ఉన్న తర్వాత వాళ్ళు తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చారు ఆ తర్వాత నౌపాడు పోలీస్ స్టేషన్ వచ్చారు అంటే వారు స్వాధీనపరుచుకున్నారా ఇప్పుడు మీ వెనకాల కనపడుతుంది అదే రథం కదా అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో డ్రమ్స్ ఉన్నాయి అంటున్నారు ఆ డ్రమ్స్ లో అసలు ఏముంది ఇవేమైనా చెక్ చేశారా పోలీసులు రాత్రి 9:30 వచ్చి మేడం గారు డ్రమ్స్ ఎస్ఐ గారు నన్ను సర్ప్రైజ్ ఇది డ్రమ్స్ ఓకే నేను ఏడ్ చేశానంటే కటింగ్ బ్లేడ్ తీసుకొని వచ్చి ఓపెన్ ఉన్నాయి కదా దానికి ఆ కప్పులు అనేవి కటింగ్ ప్లేయర్ తో ఓపెన్ చేసి ఇవన్నీ వీడియో తీసి ఫోటోలు తీసి అతను పంపించాను సార్ అతను అక్కడే ఉన్నారు అక్కడే లైట్లు పెట్టి చూసాం సార్ అందులో అన్ని డ్రమ్స్ ఓపెన్ చేస్తాము ఖాళీ డ్రమ్స్ దేంట్లో కూడా ఏమి మెటీరియల్ కానీ వాటర్ కానీ అంత ఖాళీగా ఉన్నాయి అన్ని ఖాళీగా ఉన్నాయి సో ఏమంటున్నారు మరి ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలా మీరు చూసున్నారా ఇలాంటి చిత్రం ఎప్పుడు చూడలేదు మేడం గారు ఇదే ఫస్ట్ టైం ఎస్ మీరు కూడా ప్రస్తుతం సముద్ర తీరం దగ్గరే ఉన్నారు ఇప్పటికీ వస్తున్నారా ప్రజలు చూడటానికి ఇది శ్రీకాకుళం అదే మాకు సంతబొమ్మల మండలం నుండి మొత్తం వచ్చారు మేడం కానీ నిజంగా వింతనే చెప్పుకోవాలి ఎప్పుడు లేనిది ఇలా సముద్ర తీరానికి కొట్టుకు రావడం అది కూడా బర్మా అంటే ఎక్కడో అంత దూరం నుంచి రావడం అనేది నిజంగా వింతే కనిపించి చూడలేదు అలాంటి సిస్టమ్ అది అంటే అది గుడు ఒక గోపురం లాంటిదే పీఠం ఉన్నది మా సెంటర్ పాయింట్ లో పీఠం ఉంది మళ్ళీ ఒక దానిపైన మళ్ళీ ఒక స్టెప్ ఉంది దానిపైన విగ్రహం ఉంటది కానీ విగ్రహం అందులో లేదు ఈ గోపురం ఉంది గోల్డ్ కలర్ ఉంది కదా ఈ గోల్డ్ కలర్ 10 అడుగులు 15 అడుగులు ఎత్తులో ఉంది డ్రమ్స్ అంతా కింద 12 డ్రమ్స్ ఉన్నాయి దానిపైన ప్లైవుడ్ వేసి మంచి ప్లైవుడ్ ఉంది దానిపైన ప్లాట్ఫారం వేసి దానిపైన 2 మెట్లు వచ్చినట్టు పీఠం కట్టి ఉన్నారు దానిపైన ఈ గోల్డ్ కలర్ డిజైనర్ ఉంది ఓకే మరి పోలీసులు ఏం చెప్తున్నారు
పోలీసులు వచ్చి చూశారు. ఇది అంటే పోలీసులు నాకు అడిగారు ఏంటంటే ఇంజిన్ లేదు, ఇది నీరు గాలి వల్ల ఇది వెళ్ళింది, ఇది వాళ్ళు వాళ్ళు దీని మీద వచ్చే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఇది మనం అనుకున్నట్టు ఇది వెళ్తూ ఇది దీన్ని ఇష్టపరకు వెళ్తాయి కాబట్టి దీని మీద వస్తే మనుషులు చనిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ బతకడానికి అవకాశం ఉండదు అని చెప్పాలి. అంటే నీటి ప్రవాహానికి కొట్టుకుని వచ్చింది అంతే అంటారు. ఇప్పటికీ కొంతమంది కనపడుతూ ఉన్నారు, చూడడానికి వస్తున్నట్టు ఉన్నారు కదండి. చాలా మంది ఉన్నారు మేడం, చాలా మంది ఉన్నారు. ఇంకా చీకటి పడిపోతుంది ఇప్పుడు కొద్దిగా, ఎలాగ జనాలు తగ్గారు కదా, చాలా మంది ఉన్నారు ఇంకా. కానీ అసానీ తుఫాన్ అని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం దగ్గర పరిస్థితి ఏంటి, సంత బొమ్మల దగ్గర ఎలా ఉంది సిచువేషన్ తుఫాను? బీచ్ గా ఫుల్ గా జనాలు రావడం చూడడం, బీచ్ లో స్నానం చేయడం, నమస్కారం పెట్టడం, వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది. ప్రస్తుతం వర్షం ఏం పడట్లేదండి అక్కడ? వర్షం బాగా పడ్డది మేడం, నిన్న పడ్డది బాగా కొద్దిగా, ఈ రోజు తక్కువ పడ్డది. మరి నారాయణ గారు ఏం చెప్తారు మీరు, ఎప్పుడు చూడని వెంత ఇప్పుడు చూసారు, ఇంతమంది వస్తున్నారు చూడడానికి ఏంటా అని, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియనిది, జస్ట్ కనుక్కున్నారు అక్కడ అక్షరాలు బట్టి బర్మా నుంచి అని చెప్పి. సో ఏం చెప్తారు? మరి ఏం చేస్తాం, మాది మా గ్రామానికి అదృష్టం అనుకోను కానీ మరి ఇంకా దీనికి మేమేం చెప్పలేము. ఇలాంటి ఇన్ని జనా ఇంత జనా ఇన్ని గ్రామాలు ఏంటి రావడము చూడటము ఇది మాకు చాలా అదృష్టం లాగా ఉంది. మరి నారాయణ గారు అంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అది పోలీసులు అక్కడికి తీసుకువెళ్తాం అంటున్నారా, అక్కడే ఉంచుతామని చెప్తున్నారా, ఏమంటున్నారు? ఈ రోజు ఎస్ఐ సాయంకాలము ఇదే మీ మీ ఫోన్ రాకముందు ఎస్ఐ ఫోన్ వచ్చింది, దాన్ని తీసుకుని నాకు వేరే టెక్కలు రమ్మన్నారు, అదే గోల్డా ఇంకేమని షాప్కి రమ్మన్నారు. ఇది టైం అయ్యి నేను ఉదయం వస్తానని చెప్పడం జరిగింది మేడం. సర్పంచ్ గారు అడిగిన వెంటనే లైవ్ కాల్ తీసుకున్నారు. అండ్ అక్కడ సిచ్యువేషన్ ఎక్కడైతే స్థలం ఉందో ఆ రథం ఉన్న దగ్గర నుంచే మాకు లైవ్ కాల్ లో మాట్లాడినందుకు థ్యాంక్ యూ అండి. అది దేవుడి వల్ల ఫోన్ చేద్దాం బాడ్ మీకు.